హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర కొట్టకుండ, మీరు చూస్తున్నారు తెలుగు పాడి పరిశ్రమ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. అంటే ఈ రెండు స్కీమ్స్ ఎవరెవరికి వర్తిస్తాయి, ఎవరికి వర్తించవు, ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబిలిటీ కారు, అంటే ఇవి ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి, ఈ స్కీమ్ మనం ఎంతవరకు వస్తుంది, ఆల్రెడీ వచ్చిందా, వచ్చి ఉంటే టైమింగ్ ఎంత, అంటే ఎంతవరకు టైమింగ్ ఉండాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ సేవలోనా లేదా అగ్రికల్చర్ ఆఫీసర్లోనా, అంటే ఈ డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో మీకు నేను ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందర ఒక చిన్న మనం ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక గవర్నమెంట్ అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వాళ్ళ అఫీషియల్ లింక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు వీడియో చేస్తానండి. ఈ వీడియో ఒకవేళ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, అంతేగాని ఎందుకంటే ఈ స్కీమ్ వచ్చేసి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ నెల 6-7 తారీఖు స్టార్ట్ అయిందండి, అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ లింకు, ఆ అఫీషియల్ లింకు వాళ్ళు దాన్ని బట్టే నేను చెప్తున్నాను. ఆ అఫీషియల్ లింకు ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్లస్ వీడియోలో కానీ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందర మీకు చిన్న మనం ఏంటంటే, వీడియో చూడండి, వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పిఎం కిసాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏంటంటే, వీటి వల్ల ఉపయోగం ఏంటి, ఏంటి స్కీమ్ అంటే, ఒక రైతుకు, చిన్న సన్నకారు రైతుకి, అంటే 5 ఎకరాలు లోపల ఉండే రైతుకి ఒక పెట్టుబడి సాయంగా, ఒక ఆర్థిక సాయం అనుకోండి, ఆర్థిక సాయం ఆ విధంగా ఒక 6,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చే పథకమే ఇది పిఎం కిసాన్ యోజన, లేదంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం. అంటే అది ఎట్లా అంటే, ఒకసారి కాదు 3 సార్లు, అంటే ఒకసారి రెండు వేలు చొప్పున మూడు సార్లు, అంటే 3 విడతలలో ఇది రైతుల అకౌంట్లోకి వేస్తారు కాబట్టి. దీన్ని వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటారండి. ఇది ఎక్కడ, ఎట్లా, ఎవరికి, ఎలా అనేది పూర్తిగా తెలుసుకుందండి. ప్రధాన కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కేంద్ర బడ్జెట్లో రైతుల కోసం ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం అండి. ఇది 5 ఎకరాల లోపల ఉన్న రైతులు 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున 6,000 ఆర్థిక సహాయాన్ని అందించడమే ఈ పథక ఉద్దేశం. ఈ స్కీమ్ను ఫిబ్రవరిలో ప్రకటించిన 2018 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్న కేంద్రం ప్రకటించింది. కేంద్రం అంతేకాదు రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ 2 వాయిదాల్లో జమ చేసింది, అంటే 2,000-4,000 రూపాయలు ఆల్రెడీ కొంతమందికి పడింది, మాకు పడలేదని కొంతమంది అనుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే, అప్పుడు ఎన్నికల ముందు వచ్చేసి, అంటే ఇంక ఎన్నికలు జరుగుతాయనగా అప్పుడు ప్రకటించింది, అప్పుడు 5 ఎకరాల లోపల అనేసి ప్రకటించింది. తర్వాత మేము గెలిచినామంటే తర్వాత మీకు మళ్ళీ 5 ఎకరాల లోపల ఉండేది తీసేస్తాము అని మాట ఇచ్చిందండి. అప్పుడు ఆ మాట ప్రకారం ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ స్కీము ఈ నెల 7వ తారీఖు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తర్వాత అప్పుడు వచ్చేసి 5 ఎకరాల లోపల అది అనేది తీసేస్తున్నాము అని చెప్పి మళ్ళీ చెప్పారు. అప్పుడు తర్వాత వచ్చేసి ఇట్లా తీసేయగా మళ్ళీ వచ్చేసి 14.5 కోట్ల మంది రైతులు రానున్నారు. అంటే ఈ స్కీమ్ 5 ఎకరాల లోపల ఉండేటువంటి అనే దీన్ని ఎత్తివేయడం ద్వారా ఏమైందంటే 14.5 కోట్ల మందికి ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది ఈ స్కీమ్ వర్తిస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుంది, అంటే ఈ స్కీమ్కి ఎవరు అర్హులు అనర్హులు, ఎక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి అనేది, ఈ దీనికి అప్లై చేసుకోవాల్సిన అంటే అప్లికేషన్స్ ఏమేమి కావాలనేది చూసుకున్నాం. సీఎం కిసాన్ పథకం రైతులు ఆర్థికంగా ఆదుకోవడానికి అమలు చేసిన పథకం కాబట్టి రైతులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేసిన రిటైర్ వారికి సీఎం కిసాన్ పథకం వర్తించదు. అంతేకాక డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు కూడా ఈ పథకం వర్తించదు. ఆదాయ పన్ను చెల్లించిన వారు కూడా సీఎం కిసాన్ పథకాన్ని అనర్హులు. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు ఎవరు కూడా దీనికి అర్హులు కారు. అంటే ఈ కిసాన్ పథకానికి, కిసాన్ సమ్మాన్ నిధి యోజన కిసాన్ పథకానికి, సీఎం కిసాన్ నిధి యోజన పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే, పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి. తర్వాత వచ్చేసి ప్రస్తుతం పొలంలో ఏం పండిస్తున్నారు, భూమి ఎవరి పేరు మీద ఉన్నది, పొలం కుటుంబ సభ్యులందరికీ కలిపి ఉంటే షేరింగ్ సర్టిఫికేట్ కావాలి. అంటే షేరింగ్ అంటే ఇప్పుడు మేము అన్నదమ్ములు 3-4 ఉన్నారనుకోండి, మేము అందరం కలిసి ఒకే పాస్బుక్ పేరు పైన అందరం కలిసి ఉమ్మడి కుటుంబం లాగా మేమే చేసుకుంటున్నాము,
అనేసి వీళ్ళ దగ్గర షేరింగ్ సర్టిఫికేట్ ఒకటి అవసరం, అది తీసుకోవాలి. వీటితో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి. మొదటి రెండు ఇన్స్టాల్మెంట్స్కు ఆధార్ నెంబర్ అడగలేదు కేంద్రం. అప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఏంటంటే రైతులు కానీ వారితో పాటు రైతులు ఒకే రైతుకు రెండు సార్లు డబ్బు పడడం అలాంటివి జరిగాయి కాబట్టి ఈసారి ఆధార్ తప్పనిసరి చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు పైన నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని నేను అదే కాకుండా పైన ఇప్పుడు మీకు లైవ్లో చూడండి, అది ఇది పిఎం కిసాన్ సంబంధిత యోజన వాళ్ళ అప్లికేషన్లో నేను ఆల్రెడీ తీసాను చూడండి. దాంట్లో వచ్చేసి అఫీషియల్ లింక్, ఇది అఫీషియల్ లింక్లో వచ్చేసి ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి, అంటే పూర్తిగా ఉన్నాయి. అక్కడ వచ్చి పీడిఎఫ్ ఫామ్స్ రెండు ఉంటాయండి, ఒకటి వచ్చి హిందీ ఫార్మేట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ ఫార్మేట్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ అప్లై చేయాలంటే లాస్ట్ ఇయర్ పడని వాళ్ళు, అంటే లాస్ట్ ఇయర్ అంటే మొన్న ఎలక్షన్స్ ముందు పడని వాళ్ళు ఏం చేయాలంటే, పడిన వాళ్ళు ఏంటంటే పడిన వాళ్ళు అందరూ 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే, పడని వాళ్ళు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పడలేదు. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పారు అంటే అప్పుడు కానీ టైం ఎన్ని రోజులు ఇచ్చారు, ఒక నెల లోపలే అదే ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ టైం ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇయ్యారో ఎవరికి తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే, మీకు వీలైన తొందరగా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ కానీ ఏమేమి కావాలన్నా అప్లికేషన్స్ అన్నీ నేను చెప్పిన్నాను, కావాలంటే ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఏమేంటి అయితే అప్లికేషన్స్ అంటే ఏవేవి దానికి ఏమేమి కావాలో, అంటే డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అనేటి అన్నీ కూడా తీసుకునేసి మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళేసి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు తీసేస్తుందో తెలియదండి. ఎందుకంటే పెట్టింది పోయినసారి నాకు తెలిసి నెల లోపలే క్లోజ్ అయిపోయింది ఆ వెబ్సైట్ అది. ఈసారి కానీ అంటే ఎప్పుడు క్లోజ్ అయితే మాకు తెలియదు కాబట్టి వీలైన తొందరగా మీకు ట్రై చేయండి. ఎందుకంటే ట్రై చేయడం తప్పు లేదు కదా, చూద్దాం ఒక రాయిపోయండి. అంటే వీళ్ళు చెప్పడం ఏమంటే 5 ఎకరాలు సడలింపు ఇచ్చినామంటే మేము 5 ఎకరాల లోపల ఉండింది తీసేసినాము ఎత్తేసినాం అంటారు. కానీ 5 ఎకరాలు నేను తీసేసిన తర్వాత 5 ఎకరాలు నేను తీసినారు అంటే ఆ తర్వాత పెంచింది 6 ఎకరాలు పెంచినారు 10 ఎకరాల లోపల అన్నారా, అనేది తెలియదు. ఒకసారి 10 ఎకరాల లోపల ఉండే వాళ్ళకని ట్రై చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఒకసారి పోయేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్ళ అఫీషియల్ లింక్ నేను ఇస్తాను, ఒకసారి మీరు మీ స్మార్ట్ ఫోన్లో చూడండి, డీటెయిల్స్ అని తీసుకోండి, ఒకసారి పోయి అప్లై చేయండి. ఎందుకంటే ఎంత వీలైతే తొందరగా చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కారణం ఏంటంటే నాకు వచ్చేసి ఫార్మర్స్ హెల్ప్ చేయడానికి ఒకటే ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ దొరికిందని నేను అనుకుంటాను. ఎందుకంటే హెల్ప్ చేయడానికి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఏమైనా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కానీ, పాడి పంట, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో